దేవినేని ఉమామహేశ్వర ఏదైతే మొన్న ఆయన మీద సిఐడి విచారణ ప్రారంభించినప్పుడు అరెస్టుకి మాత్రం స్టే ఇచ్చినటువంటి కోర్టు ఆయన విచారణకు మాత్రం హాజరు కావాలని ఆదేశించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఎవరు ఉండాలని కోరుకుంటారు అన్నారన్న తిరుపతి ఎన్నికలకు ముందు ఆయన ఒక వీడియోని మీడియా ముందు చూ వినిపించారు ఆ వీడియోలో తిరుపతిలో ఎవరుండాలని కోరుకుంటారు అన్నటువంటిది గతంలో గనక చంద్రబాబు గారికి సంబంధించి దళితులలో ఎవరు పుట్టాలని కోరుకుంటారు అన్న పదాన్ని వరకే కట్ చేసి అప్పుడు వాస్తవంగా ఆయన అన్నది ఏంటంటే అన్న పదాన్ని డైవర్ట్ చేశారు అక్కడ ఏంటి డబ్బులు ధనం అన్నటువంటిది మెయిన్ అయినప్పుడు జనాలలో ఒక డిస్పారిటీస్ పెరిగేటప్పుడు ఇలాగా ఎలా అనుకుంటారు అన్న పదంలో ఒక ముక్క కట్ చేయడం అది ఎలాగైతే సంచలనం అయిందో అప్పట్లో దాన్ని కాంగ్రెస్ పార్టీ సంచలనం చేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున దేవేను గారు ఏ ముక్కని కట్ చేసారో తెలియని తిరుపతిలో ఎవరుండాలని కోరుకుంటారు అని ఆయన మాట్లాడారన్నటువంటి పాయింట్ని వినిపించారు ఆ నేపథ్యంలో ఇది మార్ఫ్డ్ వీడియో ముఖ్యమంత్రి అనని మాటల్ని అన్నట్టుగా ప్రచారం చేశారంటూ ఒక లాయర్ పేరుతో వైసీపీ వైపు నుండి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా సిఐడి నోటీసులు ఇవ్వడం ఆ నోటీసులన్నీ కూడా ఫేక్ అంటూ దాన్ని తోసిపుచ్చడం నోటీసులకి అటెండ్ కాకపోవడం దాన్ని పట్టించుకోకపోవడం చివరికి అరెస్ట్ చేసేటువంటి క్రమంలో కోర్టుకి వెళ్ళి స్టే తీసుకున్నారు అయితే అరెస్ట్ మీద స్టే ఇచ్చింది కానీ విచారణకి మాత్రం హాజరు కమ్మనమని చెప్పి కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా విచారణకి హాజరయ్యారు అయితే ఇక్కడే మళ్ళీ ఒక సంచలనం మంగళగిరి సిఐడి కార్యాలయ ఆవరణ నుండి ఆయన మీడియాతో మాట్లాడారు ఇది అంటే కావాలని చెప్పి నేను ఎలాంటి టెన్షను లేదు అని చెప్పడం కోసం ప్రభుత్వాన్ని విమర్శించే దాంట్లో మొహమాటం లేదు అన్నటువంటి ఇది చూపించేందుకోసమని చెప్పేసి సిఐడి కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడి ఆ తర్వాత ఆయన సిఐడి విచారణకు హాజరయ్యారు ఇదొక తాజా పరిణామం